అవమనేష్కి స్వాగతం. బైన్సలో దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రాత్రి బైన్స పట్టణంలోని పులనగర్కు చెందిన సాయిలు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పలగొట్టి దొరికిన కాడికి దోచుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఏ వేణుగోపాలరావు మాట్లాడుతూ పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఊరికి వెళ్ళేటప్పుడు పక్కింటి వారికి చెప్పి వెళ్ళాలని తెలిపారు. మేము నేను చెప్పిన మొదటించేసినా కదా రూమ్ లో రూమ్ లో పడుకోరు అని చెప్పిన నమ్మ అన్నట్టు రూమ్ లో పడుకొని మాలో చేసిన కాలం ఉన్నది కదా అని చెప్పారు. ముందు బయటకు పెట్టేసి మూడు రోజులు అమ్మ మూడు గంటలకు వేస్తే డోర్ వెళ్తలేదు. అమ్మ గుర్రంగా గుర్రంగా అన్న సప్పుడు పోయింది. అన్న డోర్ అన్నకి వెళ్తలేదు. ఏ డోర్ తీసినా వెళ్తలేదు. కొన్ని ఫోన్ ఉంటాయి సార్. ఇలా మెయిన్ డోర్ లాగే కదా ఉంటాయి సార్. అంటే ఏం లేదు సార్, అంటే పంపిన సార్ మా ఇంట్లో లొకేషన్ పక్కన ఒక మనిషి వెళ్ళిన పక్కకి వెళ్ళిన కట్టేసి ఉండే మూర్తి ముట్టండి సార్. అవి క్లియర్ కనబడితే అందుకే ముట్టలేదు కదా. కొడుకు జైనింగ్ కోసం వచ్చిరేమో అట్లా అనుకున్నాడు వాడు. వాడు చూసిండు పర్సన్ ని ఎగ్జాక్ట్ 131 చూసిండు. 131 కి ఆటో స్టార్ట్ అయింది సార్ ఈరోజు. ఇంకొక సార్ రాకపోతుంది సార్. మా ఫ్యామిలీ డెలివరీ ఆల్రెడీ పోయింది నైట్ వాళ్ళ నిన్న డేట్ మొన్న రాత్రి అంటే 5 రాత్రి వైసాలోని పూర్ణాలతో సాఫ్ట్వేర్లోనే ఇది సాయంత్రం వాళ్ళ బాధ్యతలతో అత్తగారికి పోయాడు. పోయేటప్పుడు తాళం వేసేసాడు. మళ్ళీ తమ్ముడు ఫోన్ చేసేసి 8:00 మీ ఇంటి తలుపు తీసేసినది తరం పలకొట్టినని చెప్తే ఆయన వచ్చి చూసుకునేసరికి ఆయన ఒక 2 బంగారు నెక్లెస్ మరియు చివరి కమ్మలు ఒక ఆఫ్తరం ఒక రింగు ఆఫ్తరం పోయింది. అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు తాళం వేసుకొని వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు ఏమి పెట్టకండి. ఒకవేళ ఎక్కడో పోయినట్టు ఉంటే మా పొజిషన్లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేను తాళం వేసుకుంటున్నాను చెప్పి. అలాగే పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టండి. బైన్సపట్నంలోని పోలీసులు బుధవారం సాయంత్రం మార్కెట్లోని పలు కిరాణా షాపులో రైడ్ చేయగా దాదాపు 1,00,000 విలువ గల నిషేధిత గుట్కాను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా గుట్కాను అమ్మిన వారికి ప్రోత్సహించిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పట్టణ సీఐ వేణుగోపాలరావు తెలిపారు. ఆవిడ సాయంత్రం అయినట్లయితే సీసీ వసాలు మరియు బైసా టౌన్ పోలీసుల వారికి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడింగ్లో ఎస్కే జరదా షాప్ ఉంటుంది. ఆ షాప్లో దాదాపు 100,000 రూపాయలకి గుట్కా దొరికింది. పబ్లిక్ అందరూ కూడా చెప్పారంటే గుట్కా తినడం వల్ల అందరికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు గుట్కా తినద్దు. మిగతా వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎవరన్నా గుట్కా తింటుంటే అది గమనించేసి ఆ అలవాటు మార్పించేయాలి. అదే కాకుండా ఎవరైనా గుట్కా అమ్మినట్టయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకూడదు. ఒకవేళ 6 లోపల గుట్కకు సంబంధించిన 3-4 కేసులు అంటే వాళ్ళ పీడియా కూడా పెట్టి సంవత్సరం పాటు జైలు పడుతుంది. బైన్సపట్నంలో 34వ రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె సమ్మెలో భాగంగా ఈరోజు డిపో వద్ద కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొందరు మాట్లాడుతూ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై శనివారం జరిగే నిరాహార దీక్షను అందరూ వెళ్ళి విజయవంతం చేయాలని తెలిపారు.
చేయటానికి మనని అనగదొక్కిందంటే ఇక ఎవ్వరు కూడా ముందుకు రారు, ఇదే లాస్ట్. కాబట్టి ఇప్పుడు మళ్ళా మన మహిళా నాయకురాలు మన హరితక్క గారు ఆర్టీసీ కార్మికుల సమ్మె 34 రోజుకు చేరుకున్నది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 34 రోజుల ముందు కన్నా అంతకన్నా 35 రోజుల ముందు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి 26 డిమాండ్లు ఉన్నాయి పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇస్తే ప్రభుత్వం ముఖ్యమంత్రి వాస్తవంగా చర్చలకు పిలిచి కార్మికుల సమస్యలన్నింటినీ కూడా గుర్తించి ఏ సమస్యలు పరిష్కారం అయితే కావని చెప్పేసి చెప్పాలి న్యాయబద్దంగా. కానీ కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఈరోజు ముఖ్యమంత్రి కార్మికులతో చర్చలు జరపకపోవడం ఇది వాస్తవంగా చట్ట విరుద్ధం, ఇది సరైన పద్ధతి కాదనేది మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా ఒకవైపు ప్రకటనలు కార్మికుల మీద ఒత్తిడి తీసుకురావడానికి గందరగోళపరచడానికి కార్మికులందరి ధైర్యాన్ని తెంపడానికి మొత్తం డెడ్ లైన్లు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు ఒక ముఖ్యమంత్రిగా. ఆయన ఇంకో మాట మాట్లాడతాడు, ఆర్టీసీ బిడ్డలు నా మొత్తం కుటుంబ సభ్యులే అని చెప్పేసి. మరి కుటుంబ సభ్యులుగా మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించదలుచుకున్నాం. కుటుంబ పెద్దగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో బాధ్యతయుతమైన పదవులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి బేషరతుగా వెంటనే చర్చలకు పిలవాలి. హైకోర్టు చెప్పినటువంటి దాన్ని అన్నింటినీ అమలు చేయాలి. చర్చలకు పిలిచి ఆర్టీసీ కార్మికులకు న్యాయమైన 26 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి, లేకపోతే రేపు 9వ తారీఖు జరగబోయే ట్యాంక్ బండ్ నిర్బంధ దిగ్బంధనం ఏదైతే ఉన్నదో అది విజయవంతంగా చేయాలని చెప్పేసి కార్మికులందరికి పిలిపిస్తూ ఈ 9వ తేదీ జరగబోయే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జన ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటి జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. ముదల్ మండలంలోని వెంకటపూర్ గ్రామంలోని స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న స్వరూపరాణి గురువారం తమ పాఠశాలకు ఎల్ఈడి టీవీని విరాళంగా అందజేశారు. అంతేకాకుండా ఆమె విధుల్లో చేరిన నుండి పాఠశాలకు సుందరంగా తీర్చిదిద్దడానికి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటడమే కాకుండా పాఠశాల భవన సముదాయానికి రంగులు సైతం తమ సొంత డబ్బులతో వేయించారు. స్వరూపరాణిని గ్రామస్తులు స్నేహితులు అభినందిస్తున్నారు. అందరూ స్వరూపరాణిని ఆదర్శంగా తీసుకోవాలని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఆర్ స్వరూప 2015 లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ గా వచ్చాను. సో ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఈ ఇప్పటికీ చాలా మార్పులు మా స్కూల్లో సంతరించుకున్నాయి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ మా స్కూల్ 10th 12 మాత్రమే ఉండింది. సో పిల్లలు మరి పెరగడానికి మేము పాఠశాలలోని ఉపాధ్యాయులందరం కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇక పిల్లలు మన వైపు పాఠశాలలో చేరి అందచేయడానికి చాలా మేము విశ్వసించుకున్నాము. అందులో భాగంగా ఫస్ట్ పాఠశాల పరిసరాలు బాగుంటే పిల్లలు ఇష్టంగా పాఠశాలకు వస్తారని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాము. సో అందులో భాగంగానే పాఠశాలకు మంచి మంచి గోడలపై చిత్రీకరించడం జరిగింది. సో మన సైకాలజీ ప్రకారం చెప్పుకోవాలంటే మనిషికి జ్ఞానేంద్రియాలు ఎన్ని ఎక్కువ పని చేస్తే వాళ్ళ లైఫ్లో అవి చిరకాలం అవి గుర్తుంటాయని చెప్పేసి మేము మా ఉపాధ్యాయులు మేము నిర్ణయించుకొని అందులో భాగంగా మేము పిల్లలకి ఈరోజు ఎల్ఈడి టీవీని పంపిణీ చేయడం జరిగింది. సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది పిల్ల. ఈరోజు వెంకటపూర్ పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నా సహోపాధ్యాయులైనటువంటి మేడం గారు ఆల్రెడీ పాఠశాలకు ఇంతకుముందే మొత్తం పెయింటింగ్స్ మేడమే చేయించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఎల్ఈడి టీవీని కూడా డొనేట్ చేసారు. అదేవిధంగా ఈ ఎస్ఎంసీ సమావేశంలో విద్యార్థుల యొక్క ప్రగతి మీద మరియు మధ్యాహ్న భోజనం పైన, తర్వాత మన
ఉపాధ్యాయుల పనితీరు పైన చర్చించి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ యువకుడైనటువంటి భూషణ్ గారు విద్యార్థులకు నోట్ పుస్తకాలను డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామస్తులందరూ పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తూ పాఠశాల డెవలప్మెంట్కు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. ఎస్ఎంసి కమిటీ మీటింగ్ అండి. ఈ మా ప్రాథమిక పాఠశాల మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈ ప్రాథమిక పాఠశాల ఇంతకుముందు స్ట్రెంత్ లేక కొంచెం విలువలో పోయింది. అట్లా ఇట్లా టీచర్స్ ప్లస్ అందరినీ కలుపుకొని మేము మేడం సార్లు వీళ్ళందరినీ కలుపుకొని విలేజ్లో చేసి పిల్లల్ని పోగు చేసి ఒక 12 మంది ఉన్న పిల్లల్ని ఒక 30-38 వరకు ఈరోజు స్ట్రెంత్ పెరిగింది. ఆ స్ట్రెంత్ పెరిగితే స్ట్రెంత్ చూసి మేడం ఏదో చేయాలా పిల్లల్ని స్కూల్కి వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశం సార్ మేడం కృషి వల్లనే ఈ పెయింటింగ్ ఇవన్నీ చేకూర్చింది. అదేవిధంగా ఈరోజు టీవీని బహుకరించారు. అదేవిధంగా ఈ మేడం ఇటువంటి మేడం ప్రతి ఒక్క స్కూల్కి ఒకళ్ళు ఉంటే ఇటువంటి స్కూళ్ళు మరింత బలోపేతం కావడానికి గవర్నమెంట్ స్కూలు ఏ విద్య ఏదైతే ఉందో దాన్ని బలోపేతం కావడానికి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ఒక అంకిత భావమైనటువంటి పట్టుదల అనేటటువంటి ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్కి ఒక మేడం సార్లతో ఉండేవాళ్ళు ఇటువంటి సార్లు మేడంలు ప్రతి అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. We'll be right back.